మానవ విలువకు పట్టం గట్టి కులమత భాష సగం మాని మాన
మానవ విలువకు పట్టం గట్టి జీవన సత్యం సాటండి సమతావాదం పెంచండి సమతావాదం పెంచండి సమతావాదం పెంచండి
వాస్తవ్య మహిళా మండలి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇది మాట్లాడే ముందు మీ యొక్క స్టేటస్ క్యాబ్ ఇచ్చినటువంటి శనివారం వెంకటరావు గారు వచ్చేటట్టు వెనుకుంటే పైకి రమ్మన్నా చెప్పాను అంటారు. వాస్తవ్య మహిళా మండలి మీరు అనేది కొద్దిగా బ్రీఫ్గా మూడు నిమిషాలు చెప్పాలనుకున్నా సమయం కావాలి. విజయవాడ అనేక కార్యక్రమాలు తీసుకొని చేస్తున్నటువంటి సమయంలో రూరల్ ఏరియాలో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకొని చేయాలని చెప్పేసి అనుకున్నాం. దానికి మొట్టమొదట మంచినీరు లేవనటువంటి స్త్రీ ఎంతమందో చెప్పడం వల్ల బోరు వ్యవస్థ ప్రారంభించాం. అప్పటిలో ప్రజలు అందరూ కూడా మాకు సహకరిస్తూనే ఉన్నాయి. ఎక్కడ మాకు అడ్డంకులు రావటం లేదు. అంటే మంచి మనసు ఉన్న చోట, మంచి హృదయం ఉన్న చోట మనం పని చేయగలం అనేటువంటిది మనకి పూర్తిగా నిరూపింపబడింది అని చెప్పేసి మాత్రం నేను చాలా సంతోషంగా ఒక వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలుగా మీ అందరి ముందు మీ సోదరి మణిగా చెప్పగలుగుతున్నాను. ఇక మేము ఈ రూరల్ కాంప్లెక్స్ ప్రారంభించే ముందు ఇక్కడ మేము మొట్టమొదటి రాజీవ్ శర్మ గారు ఆనాడు కలెక్టర్గా ఉన్నారు. ఉంటే ఓ రోజు వెళ్ళి నాకు ఈ రూరల్ ఏరియాలో యొక్క బేస్ కావాల్సి వస్తుంది, పని చేస్తున్నాము, నాకు ఎక్కడైనా కొంచెం స్థలం ఇవ్వండి అంటే ఆయన మీరు చూసుకోండి అమ్మా తప్పకుండా నేను ఇస్తాను అన్నారు. ఇదే కలెక్టర్ల యొక్క డైనమిజం ఉంటే మనం ఎంత పని చేయగలమో మనం ఎవరు ఏమనుకోకుండా ఉంటే చెప్పాలనుకున్నా నేను. ఆనాడు వెంటనే నేను అడగగానే నా దగ్గర అప్పుడే లెటర్ హెడ్ తీసుకుని వెంటనే రాసే అమ్మ అన్నారు. మేము ఇద్దరు శానిటేషన్ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్కి వస్తే రాజీవ్ శర్మ గారు అడగగానే సరే వెంటనే మాకు ఇక్కడ ఉండేటువంటి సర్పంచ్ రాజుగారు తీసుకొచ్చి ఈ స్థలం బాగుంటుందేమో చూసుకోండి అన్నారు. ఒక పక్కన కొండ, రెండో వైపున చెరువు, చక్కటి గాని, మనం చేసే పనులకి ఈ వాతావరణం మంచి ఉదానికి ఉపయోగపడుతుందనుకుని వెంటనే ఈ స్థలాన్ని ఒప్పుకోగానే ఒక ఎకరం ఆయన చేతిలో ఉన్నంత వరకు మరి నామినల్ ప్రైసెస్ మేము మాతో కట్టించుకుని ఇచ్చారు. తర్వాత హాస్పిటల్ శాంక్షన్ అయింది, స్థలం లేదు మా దగ్గర. స్థలం లేకపోతే ఇంకొక నెల రోజులు కనుక స్థలం లేట్ అయితే హాస్పిటల్ పోతుంది రూరల్ హెల్త్ సెంటర్. ఈ రూరల్ హెల్త్ సెంటర్ పెట్టాలని 1980 నుంచి కూడా నా యొక్క తపన ఇక్కడ ఈ ఏరియాలోను. కానీ 80 నుంచి నేను ఎంత చేసినా కూడా ప్రభుత్వం తరఫున సాధించలేకపోయాను. దాని తర్వాత మన యొక్క మరి సోదరి మనం చెప్పాలి మరి లక్ష్మీ పాదసాది భాస్కర్ గారు వెళ్ళమ్మా ఇలా రూరల్ హెల్త్ సెంటర్ శాంక్షన్ అయింది, ఇంకో ఎకరం ఉంటే కానీ మా ప్రోగ్రామ్స్ అది పూర్తి అవ్వదు అనగానే వెంటనే దీని పక్కన ఎకరాన్ని వెంటనే మేము కాగితం నాకు వారం రోజులు కూడా పట్ల వెంటనే ఆవిడ చేసి పంపించడం వల్ల ఇవాళ ఈ గ్రామీణ ప్రాంతానికి దాదాపుగా 10-15 గ్రామాలకి ఈ రూరల్ హెల్త్ సెంటర్ పనికి వచ్చేట్టుగా మేము చేయగలుగుతున్నాము అని చెప్పేసి మాత్రం చాలా సంతోషంగా మేము ముందు చెప్పగలుగుతున్నాను అని డైనమిక్ కలెక్టర్స్ ఉండటం వల్ల మరి ఈ కార్యక్రమాన్ని చేయగలిగాను అని చెప్పి మాత్రం చెప్పక తప్పదు. అదే రకంగా నాకు జిల్లా యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ
అలాగే మరి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వీళ్ళు వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కింద డిపార్ట్మెంట్ల వరకు, మాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వరకు, ఆర్ఎండ్బి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళినా మా సహకారం అందిస్తూనే ఉన్నారు. అంచేత మనుషుల మనస్సు అందరిది ఒకటే, దాన్ని మనం ఒకే భావంతో ఒకే మాట మీద ఒకే బాట మీద నడిపించగలిగినప్పుడు మనం ఈ దేశంలో గాంధీ గారి యొక్క కలలకనేటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చి చేయగలుగుతాం. ఇదే రకంగా మేము మీకు అందరికీ అయితే వినంటున్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని, రవీంద్రనాథ్ మీరు అందరూ ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి. 41 మంది స్పెషల్ ఇచ్చిన డాక్టర్స్ ఇవాళ ఇక్కడ అందరూ కూడా మేము వచ్చి ఆంధ్రగా పనిచేస్తామని చెప్పి మాకు పేర్లు ఇచ్చారు. దానికి ఎంత మరి వారిలో ఉండేటువంటి ఉదార భావం మనం కూడా ఆలోచన చేయాలి. అదే కాకుండా ఇక్కడ ఒక ఆర్ట్స్ స్కూల్ పెట్టాలని, ఇంకా నాకు మరి యూత్ కల్చరల్ సెంటర్, యూత్ ఎక్స్చేంజ్ సెంటర్ ఒకటి పెట్టాలని అనుకుంటున్నాం. ఇంకా డెఫినెట్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఫర్ ద ఉమెన్ అండ్ యూత్ అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ ఆర్ట్స్ స్కూల్ భావి భారత పౌరులను తయారు చేయడానికి మనం చేయాలి. దీంతోపాటు ఇప్పుడు ఉండేటువంటి ఎదురుగా ఉన్న చెరువులు కూడా మేము బాగు చేయడం ప్రారంభించాం. ఎందుకంటే చక్కటి నీరు మనం చేయగలిగినట్లయితే ఈ చెరువుతోటి మంచి గాలి మంచి నీరు ఇవ్వగలుగుతాం ఈ గ్రామీణ ప్రాంతాలకు అని చెప్పేసి అనుకున్నాం. ఆ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మాకందరికీ కూడా మేము అలాగే మేము ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి నడుపుతున్నాం, కమ్యూనిటీ బేస్డ్ న్యూట్రిషన్ సెంటర్ ఒకటి నడుపుతున్నాం. తర్వాత మేము వృత్తి విద్యలో రకరకాల ట్రైనింగ్లు ఇస్తున్నాం. అదే కాకుండా మంచినీటి పథకాలు తీసుకోవడానికి ప్రారంభించాం. ఇక్కడికి అతీవా చేనేట టీవీ ఇవన్నీ కూడా వొకేషనల్ ట్రైనింగ్స్ ఏవైతే ఇవ్వగలమో అవన్నీ మేము చేస్తూ ఉన్నాం. ఈ సామాజిక వన పథకం కూడా తీసుకోవడానికి అప్పుడే మనం ప్లాన్ చేసాం. దాన్ని కూడా ఈ రకంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో మేము చేసేటువంటి పనికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అందించాలని కోరుకుంటూ, అలాగే జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క యంత్రాంగం, అలాగే ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కానీ మాకందరూ కూడా సంపూర్ణ సహాయ సహకారాలు గతంలో అందించారు, భవిష్యత్తులో కూడా అదే రకంగా అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ముఖ్యంగా నాకు కావలసిన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజల యొక్క సహకారం మీరందరూ ఉంటే ఇంకా ఇంతకు 10 రెట్లు ఎక్కువ పని చేయగలుగుతామని చెప్పేసి మరి నేను అనుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చండి. మీకందరికి ఇవాళ సేపు కూర్చోవడం మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చేద్దాం. ఈరోజు ఇక్కడ గ్రామీణ ఆరోగ్య శిబిరాన్ని ప్రారంభించాం. ఇందులో ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక లేడీ డాక్టర్, ఒక మెయిల్ డాక్టర్. రౌండ్ ది క్లాక్ ఇక్కడ మెడికల్ సర్వీసెస్ అందుకు జరుగుతుంది. ఇక్కడ హాస్పిటల్లో మామూలుగా సాధారణ వ్యాధులకి చికిత్స చేయడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి సూపర్ స్పెషలిస్టులకు సౌకర్యాన్ని కూడా అందించాలని మా ధ్యేయం. దానికి కోరిన తర్వాత విజయవాడ వంటి సూపర్ స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్స్, గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ కూడా తప్పకుండా మేము ఉచితంగా మా సేవలు అందిస్తూ ఉన్నానన్నారు. అంచేత ప్రతి నెల అందరి స్పెషలిస్టులతోనూ ఇక్కడ మేము గ్రామీణ ప్రాంతాల్లో క్యాంప్స్ పెట్టే కాకుండా వేరు వేరు స్పెషలిస్టులు, సీనియర్ స్పెషలిస్టులు, ఐ స్పెషలిస్టులు, ఫిజిషియన్స్, సర్జన్స్, ఈ స్పెషలిస్టులు, ఆప్టోమాలజిస్టులు అందరితో కూడా రెగ్యులర్గా వారం వారం కూడా ఇక్కడ క్యాంప్స్ నిర్వహిస్తాం. రెగ్యులర్గా ఈ క్యాంప్స్ నిర్వహించిన వాళ్ళకి వీరెందరకు ఆపరేషన్స్ చేయాల్సి వచ్చేసి లేకపోతే విజయవాడ తీసుకెళ్ళి వారి వారి హాస్పిటల్లో వైద్యం చేయడం జరుగుతుంది. దీనిదీ ముందుకు వచ్చేటి మా డాక్టర్స్ కూడా నేను కొత్తగా తెలియజేస్తున్నాను. ఇక్కడ 17 గ్రామాలకి ఈ రూరల్ విజయవాడ రూరల్ మండలంలో ఎటువంటి ఆసుపత్రి లేదు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. అంచేత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యొక్క అవసరం గుర్తించి ఇక్కడ ఇది ఏర్పాటు జరిగింది. దీనికి మీ అందరితో పాటుకున్నాం. దీనికి ఇందులో ప్రధానంగా మా ఉద్దేశం అంటే కుటుంబ నిందన ఆపరేషన్లు విరివిగా చేయాలని. ఈ సంవత్సరం కనీసం 500 నుంచి 1000 కుటుంబ నింద ఆపరేషన్ చేయాలని, అలాగే క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేయాలని. చాలామందికి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి శుక్రాలతో చాలా బాధపడుతున్నారు, అంచేత వాటితో పనిచేయాలి. ఇంతే కాకుండా చాలామందికి గుండె జబ్బులు ఉన్నాయి, హార్ట్ మీద పరిస్థితి అని, అంచేత గుండె జబ్బులకు ఒకవేళ ఆపరేషన్ అయిపోయినా హైదరాబాద్లో మెడ్రాస్లో వంటి స్పెషలిస్ట్ని కాంటాక్ట్ చేసి వాళ్ళకి తగిన ఆపరేషన్లు కూడా చేయించాలనుకుంటున్నాం. ఇంతకుముందు అలా చేసాము, అదే ఇకపోక లాంగ్ స్టాండింగ్ ప్రూవింగ్ కింద అందరికి కూడా చేయాలనుకుంటున్నాం. ఈ విధంగా పూర్వత్తర ప్రణాళికతో ఈ గ్రామీణ వైద్య చికిత్స శిబిరాన్ని ఏర్పాటు జరిగింది. మీ అందరి సహకారంతో అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సహకారంతో ఈ కార్యక్రమం చేయాలనిపిస్తుంది. అందరికీ నమస్కారం.
ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఉదాహరణ. ముఖ్యంగా మన గవర్నర్ గారి గురించి ఎంత తెలిసి ఉంటుంది. వారిని నేను మద్యపాన విషయంలో ప్రముఖ పాత్ర వహించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారు. అట్లాగే ప్రజలు కూడా దాని ఎడల ప్రచారం ఇన్వాల్వ్మెంట్ మరి గవర్నర్ గారి గురించి ఎంత తెలిసి ఉంటుంది గతంలో. వారిని అది ఇప్పుడు కూడా కొనసాగించమని కోరుతున్నాను. ప్రజల తరఫున సంపూర్ణ మద్యపాన నిషేధం ఉన్నా అమలులో 100% సాధించడానికి మనందరూ కూడా దాన్ని అడుగు పెట్టినప్పుడే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో న్యాచురోపతి కూడా ఈ ప్రాంతం బాగా అనుకూలంగా ఉంది. అల్లోపతి కన్నా న్యాచురోపతి ప్రజలకి చౌకగా అవుతుంది. దానివల్ల ఎక్కువ ఉపయోగం ఉంది. ఈ సైట్ కూడా దానికి సూటైనదిగా నాకు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ న్యాచురోపతి కూడా పెడితే ఈ మధ్యన సిద్ధార్థ కాలేజీ వాడు 10 ఎకరాల సైట్ ఇస్తే విజయవాడ చుట్టుపక్కలలో 5 లక్షలు ఖర్చైనా సరే మేము న్యాచురోపతి పెడతామండి అని వారు అడగడం జరిగింది. వారు ఆ ఇన్వెస్టర్లు ఉన్నారు. కానీ దగ్గరలో మీకు ఆల్రెడీ కొంత వనకూరింది కాబట్టి ఈ ప్రాంతం న్యాచురోపతి కూడా మీరు ప్రవేశపెడితే ఇంకా ఈ ప్రాంత ప్రజలకి పల్లె ప్రజలకు బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. అట్లాగే సర్వీస్ అనేది మన బేద దేశాల్లో ఎంతో అవసరం ఉంది. ధనవంతమైన దేశాల్లో కూడా ఎంతో అవసరం ఉంది. మరి ఇందాక చెప్పారు ఎన్నో కార్యక్రమాలు శానిటైజేషన్ కానీ మరి ఈ జిల్లాలో గత సంవత్సరం 30,000 ఇండివిజువల్ లెటర్స్ కట్టడం జరిగింది. ఎందుకంటే మండల ప్రజాపరిషత్ చేసినప్పుడు 6% అనే వారికి అలొకేషన్ ఉంటుంది. ఆ డబ్బు మా దగ్గర ఎప్పుడు పోగే ఉంటుంది. ఖర్చు పెట్టడానికి లేదు. ఎందుకంటే ఆ నారంజ్ ప్రకారం ఆ ఖర్చు పెట్టే అవసరం దాన్ని కలగకపోవడం వలన చాలా ఎలా ఉండే అవకాశం కనబడింది. తర్వాత మహిళా మండలి బిల్డింగ్స్ అనే కట్టుకొని వరకు ఖర్చు పెట్టాం. కానీ తగినంతగా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలు మెండుగా తీసుకోవాల్సిన అవసరం భవిష్యత్తులో ఉందని, ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో రూరల్ ఏరియాలో తీసుకుంటే ఎక్కువ మహిళలకు ఉపయోగపడే, ఇప్పుడు మాత్రం కొంత ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ గారు మా వేరే ప్రసాద్ గారు చేస్తున్నారు. కానీ ఇంకా వేగవంతం అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా రూరల్ ఏరియాలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మరి చెన్నపాటి విద్య గారిని గురించి ఒక మాట చెప్తాను. ఎందుకంటే ఆయన రాజకీయాలు మాకు వేరైనా ఒకసారి ప్రశ్నవారు అడిగారు మా ఒడ్డే సోమరాజు గారిని చూపించి మీ ప్రత్యర్థి అంటే ఏంటి అని అడిగారు. ఆయన కాదండి, ఆయన అభ్యర్థి మాత్రమే ఉంది. కాబట్టి దాంట్లో ఉండే ఆ సంస్కారం ఆయన ఒక అభ్యర్థి నేను ఒక అభ్యర్థిని అంతే తప్పితే నాకు ప్రత్యర్థి కాదని ఆయన చెప్పడంలోనే ఆమె యొక్క ఔన్నత్యం నేను ఆ మాట తర్వాత ఆమె యొక్క చక్కగా చిన్న విషయం జ్ఞాపకం ఉంది. ధన్యవాదాలు. ఈ రకంగా మనందరం కలిసి